హాయ్ వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ చాలా రోజుల తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు గత ఏడాది జూలైలో శ్రీలంక పర్యటనలో భాగంగా పరిమిత ఓవర్ల సిరీస్కు గా వ్యవహరించిన గబ్బర్ ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు తాజాగా టీమిండియా ఇంగ్లాండ్ టూర్ నేపథ్యంలో వన్డే సిరీస్తో పునరాగమనం చేశాడు ఇక వెస్టిండీస్తో వన్డే సిరీస్కు రోహిత్ శర్మకు విస్త్రాంతరించిన నేపథ్యంలో శిఖర్ ధావన్ సారథిగా పగ్గాలు చేపట్టనున్నాడు ఈ పరిణామాల నేపథ్యంలో గబ్బర్ తన భవిష్యత్తు ప్రణాళికలను గురించి చెప్పుకొచ్చాడు వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగనున్న తరుణంలో ప్రస్తుతం నా దృష్టి మొత్తం వన్డే ప్రపంచకప్ టోర్నీ మీదే ఉంది ఈ గ్యాప్లో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడాలని అనుకుంటున్నాను అప్పుడే ప్రపంచకప్ జట్టులో చోటు నన్ను నేను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది ఇక అంతకంటే ముందు ఐపీఎల్లో మరింత గొప్పగా రాణించాలని భావిస్తున్నాను అంతేకాకుండా దేశవళి వన్డే క్రికెట్ ఇటువంటి మ్యాచ్లలో ఆడాలని భావిస్తున్నా ఇంగ్లాండ్ పర్యటనకు ముందు నేను పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాను నెట్స్ లో ప్రాక్టీసు చేశాను ఈ సిరీస్తో పూర్తి స్థాయిలో ఫామ్లోకి వస్తాను అనుకుంటున్నాను ఓపెనర్గా నాకు చాలా అనుభవం ఉంది నా టెక్నిక్ను మరింత మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాను ఏదేమైనా సంయమనంతో పరిస్థితులకు తగ్గట్లుగా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ చిన్న చిన్న స్కోర్లను సైతం భారీ స్కోర్లుగా మలచడంలో దృష్టి సారించాలి అప్పుడే అనుకున్న ఫలితాలను పొందగలమని ముప్పై ఆరు ఏళ్ళ శిఖర్ ధావన్ పేర్కొన్నాడు కాగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూలో పంజాబ్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించిన గబ్బర్ పద్నాలుగు ఇన్నింగ్స్లలో కలుపు నాలుగు వందల అరవై పరుగులు సాధించాడు అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఎనిమిదవ స్థానంలో నిలిచాడు అయినప్పటికీ దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్తో టీ ట్వంటీ సిరీస్కు ఎంపిక కాలేదు